రజనీ గారు ఈ రోజున అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అనేప్పటికీ రాష్ట్రం కోసం అభివృద్ధికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చూసాం లేదా ప్రాజెక్టులకు సంబంధించి రైతులకు సంబంధించి పెద్ద పెద్ద పోలవరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చూసాం ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఎలా జరిగింది అనేది ఆ ఆయన కూతురు సాక్షాత్ ఆయన కూతురు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇచ్చి ఆ ఎక్కడ ఏం జరిగింది ఏ నిమిషం ఏమైంది ఆ బాత్రూంలో బ్లడ్ ఇవన్నీ అంత ఇదిగా అంత ఇన్ ఇలాంటి పరిస్థితి ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎవరికైనా వస్తుందంటారా దీన్ని ఎందుకని ఇంత బాధ సార్ ముఖ్యంగా వివేకం సినిమా చూశాక ప్రతి ఒక్కరికి కన్నీటి పర్యంతమైన పరిస్థితి ఇంకా చాలా తక్కువ చూపించారు మా నాన్న పడ్డ ఆవేదన మా నాన్న వేధించినటువంటి మానసిక వ్యత ఇంకా కూడా గొప్పగా చూపించలేకపోయారు అంటూ ఆవిడ ఆవేదన అందులో నిన్నే మేడం నాతో మాట్లాడారు కూడా సో మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రజలు మేల్కోవాలి అనేది నా ఇంపార్టెంట్ ఇంకొకటి న్యాయస్థానాల్లో ఒకళ్ళ జడ్జ్మెంట్ డిలే అయినప్పటికీ ఎప్పటికైనా సరే నిజమే గెలుస్తుంది అని ఒక నమ్మకం నాకుంది కానీ ఇక్కడ గెలవాల్సింది రాష్ట్ర ప్రజలు పోవాల్సింది హత్య రాజకీయాలు నమ్మకూడంది గౌరవ జగన్మోహన్ రెడ్డిని నమ్మాల్సింది నా తండ్రి మీద నాకున్న ప్రేమని సో అన్నిటికంటే మించి నిన్న నా మేడం చాలా డాక్యుమెంట్స్ కూడా నాకు పంపించారు సిబిఐతో పాటు సిద్ధార్థులుద్రా అనే అడ్వకేట్ని పెట్టుకొని ఇంప్లీట్ పిటిషన్ వేసింది సిబిఐ కూడా నాకు సపోర్ట్ చేయదేము సిబిఐ కూడా నాకు అన్యాయం చేసిద్దేము ఎక్కడో పక్క దేశాల నుంచి చదువుకొని మమ్మల్ని అంత గొప్పగా చదివించి ఈరోజు మా అన్నకి అన్ని రకాలుగా సహాయపడుతున్న మా నాన్నని రాజకీయ కుట్రకోణం కోసం హత్య చేశాడు హత్య చేయించాడు హత్య చేసిన వాళ్ళని పెంచి పోషిస్తున్నాడు కాపాడుతున్నాడు అంటూ ఇప్పుడు నేను మేల్కొల్పాల్సింది రాష్ట్ర ప్రజల్ని చైతన్యపరచాల్సింది ఓట్లేసే ప్రజాని కానీ అంటూ ఆవిడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా గొప్పగా పెట్టారండి గతంలో కూడా ఢిల్లీలో ఆవిడ ఇస్తూ కూడా ఆ రజనీ గారి కేసుకి మాకు ఎంతో రకంగా సపోర్ట్ చేశారు అంటూ నన్ను అప్రిషియేట్ చేశారు సో ఎనీవే ఒక పులివెందుల పులిబిడ్డగా ఒక ఆడబిడ్డ తన తండ్రి చావుకి రెస్పాన్సిబిలిటీగా నిలబడి దాని కారణమైన వాళ్ళని వెతికి పట్టుకోవడంలో తన ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే ఒక ఆడబిడ్డ చేసే సాహసానికి సాటి ఆడబిడ్డగా నా వంతు ప్రయత్నంగా నేను ఆ కేసుని వాజ్ అన్ అడ్వకేట్గా నేను జనాలకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నానండి సో దీని పూర్వపరాలు కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు ఏవైతే ఉన్నాయో అవి జనాల్లోకి తీసుకెళ్ళి ఇంకా కూడా ఇటువంటి వ్యక్తినే పెంచి పోషిస్తే పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గురిగింది కడపలో ఎంతోమంది చదువుకున్న విద్యావంతులు ఉన్న కడపలో మళ్ళీ హత్యా రాజకీయాల్ని లేవనెత్తకండి దయచేసి ఒక విద్యా సంస్థలని ఒక యూనివర్సిటీలనో ఒక మెడికల్ కాలేజీలనో ఒక ఐటీ కర్మాగారాలనో లేకపోతే ఉక్కు కర్మ ఇవన్నీ కూడా తీసుకు తీసుకురావాల్సిన పరిస్థితుల్లో మీరు ఇంకా కూడా మర్డర్లు చేసే ఫ్యాక్షనిస్టులని పెంచి పోషించి వాళ్ళకి ఓట్లేయకుండా దయచేసి వాళ్ళని చరసాల్లో పెట్టించడంలో మీరు ఈరోజు ప్రజలే సైనికులుగా నిలబడి యుద్ధం చేయండి వాళ్ళు సిద్ధం అంటే మీరు యుద్ధానికి సిద్ధం కంటూ అంటూ షర్మిలా సునీతమ్మ గారు జనాలని చైతన్యపరుస్తున్నారండి ఎవర్ ఇట్ మేబీ పార్టీలు ఏదైనా సరే ఆడబిడ్డలు తిరగబడ్డారు తప్పు చేస్తున్న అన్నని ఎదిరించారు అన్న ఎంతటి వాడైనా సరే ఆడబిడ్డలమైనా మేము నిలబడతామన్నారు విమలా రెడ్డి గారు చెప్తున్నారు ఆడబిడ్డలు మీకు ఎందుకు అమ్మారు రిస్క్ అని ఏమీ ఆడబిడ్డ కాదా ఈ ఎందుకు రిస్క్ చేసి ఒక నేరగాడి పక్కన నుంచి ఉంది అంటే ఇద్దరిని చంపేశాడు ఎదురు తిరిగి మాట్లాడితే ఈవన కూడా చంపేస్తాడని ఈవెడికి పేమెంట్ ఇచ్చారా లేకపోతే బానిసగా పెట్టుకున్నారా వాట్ ఎవర్ ఇట్ మే బి చెంచాగిరి ఎందుకు చేస్తుందండి ఋషికొండలో ఏడున్నర ఎకరాలు తీసుకుందనా లేకపోతే వాళ్ళ కొడుకే ఉన్న ప్రాజెక్టులు ఇప్పిస్తుందనా ఏం జరుగుతుందో మరి తప్పును సమర్థించే వాళ్ళు ఎప్పుడు తప్పుడు వాళ్ళేనండి నిజానికి నిలబడే వాళ్ళు ఎప్పుడు నేతలేనండి ఈరోజు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల్లో మార్పు బిగినవుతుంది ప్రతి ఒక్కరూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించట్లేదు నేరగాళ్ళు ఉండాల్సిన ప్రదేశం అసెంబ్లీ కాదు కారాగారాలు జైళ్ళు అంటూ ఈరోజు తిహార్కి పంపిస్తారా చర్లపల్లి పంపిస్తారా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బ్లూ కలర్ వేసి స్నేహాబ్లాక్ రెడీ చేస్తారా చూడాలి